గత ప్రభుత్వ హయాంలో విశాఖకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నడుకున్న విషయం టీడీపీ నేతలు మర్చిపోయారని ప్రశ్నించారు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. చంద్రబాబు ప్రజా వ్యతిరేక ఆలోచన విధానాల వల్లే నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన అడ్డుకున్నారని ఆమె చెప్పారు. కడప పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడారు. పర్యటనలో భాగంగా కడప సెంట్రల్ జైల్లో మాడ్యులర్ ఫర్నిచర్ తయారీ నైపుణ్య శిక్షణ కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. పరిపాలనా రాజధానిగా వైజాగ్ మార్పును చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని కానీ ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారని మరి చంద్రబాబుకు ఇప్పుడు పోలీసులు ఎందుకు నచ్చడం లేదో చెప్పాలని సుచరిత ప్రశ్నించారు. ఈరోజు కడప సెంట్రల్ జైల్లో మాడ్యులర్ ఫర్నిచర్ మేకింగ్ యూనిట్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ పొంది వారు బయటకు వచ్చిన తర్వాత దాని ద్వారా ఉపాధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపుగా 470,00,000 రూపాయలతో ఈ యూనిట్ శంకుస్థాపన చేసి రాబోయేటువంటి 4 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేసుకొని అందరికీ అందుబాటులోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో మహిళల భద్రత పట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దిశ చట్టాన్ని తీసుకురావడం, ప్రతి జిల్లాలోనూ ఒక దిశ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి ఈ చట్టం మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రతకు ఎంతో ఉపకరిస్తుంది. ఇప్పుడు అడ్డుకున్నది ఏం లేదండి, అనుమతి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఆకాంక్ష ఉందో దానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారి ఆలోచన విధానం ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రావడానికి తిరగడానికి వీల్లేదని ప్రజల్లో నుండి వచ్చింది తప్పితే డిపార్ట్మెంట్ తరఫున ఎవరు కూడా ఆయన్ని అడ్డగించింది లేదు. అక్కడ బయటకు వెళ్ళారు, అక్కడ ప్రజల ఆందోళనకు అనుగుణంగా కొద్దిసేపు ఆగండి, తర్వాత అది క్లియర్ చేశాక మీరు వెళ్దురు అన్నా కానీ ఆగకుండా కావాలని చెప్పేసి రాజకీయంగా ఆయన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు తప్పితే వేరొకటి కాదు. సిప్పి వాళ్ళని ఎవరు అన్నారండి? ఇప్పుడు ఎవరైతే ప్రజా సంఘాలు అందరూ వచ్చారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంలో ఉంది. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తా ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అదొక అమరావతి ఒక్కటే ఉండాలి అని చెప్తా ఉన్నారు. అక్కడ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా లేకుండా వ్యతిరేకంగా ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చినాయి తప్పితే ప్రత్యేకించి అది పార్టీ పరంగా వచ్చినటువంటి వ్యక్తులు అయితే కాదు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాండిల్ ర్యాలీకి వెళ్తే బయటికి కూడా రానివ్వలేదండి వాళ్ళు. మరి ఆ రోజు ప్రజలందరూ కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పేసి, కోరుకున్న పక్షంలో కూడా ఆయన బయటికి రాని ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్లో కొత్త వ్యక్తులు ఏమి రారు, గవర్నమెంట్ మారితే. అప్పుడు బాగా పనిచేశారని ఆయన భావించారు, మరి ఈరోజు అదే వ్యక్తులని ఈరోజు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. కాబట్టి ఆయనే ఆలోచించుకోవాలి. అప్పుడు ఏమన్నా మేము గవర్నమెంట్ మారగానే కొత్త వ్యక్తులు మేమేమి అపాయింట్మెంట్ చేసుకోలేదు కదా. ఎవరైతే ఉన్నారో వాళ్ళే, అప్పుడు ఎవరు పనిచేశారో ఇప్పుడు వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు.